వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ కరుణ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మనందరికీ ఒక స్పెషల్ డే కదండి. అదేంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఈరోజు ఉగాది పండుగ కాబట్టి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఐ విష్ యూ వెరీ హ్యాపీ ఉగాది టు ఆల్. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఈరోజు మన వీడియోలో అసలు ఉగాది పండుగను ఎందుకు జరుపుకుంటారు, దీని వెనుకున్న కథ ఏంటి, అసలు ఈ ఉగాది పండుగకున్న ప్రత్యేకత ఏంటి, ఆ రోజున ఏమేం చేస్తారు, ఇవన్నీ ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. సో వీడియో ఎంటి చూసే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తున్నప్పుడు ఆల్ని ఆప్షన్ ఎంచుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ డైరెక్ట్గా మీ మొబైల్కే వచ్చేస్తుంది. సో మర్చిపోకుండా చేస్తారు కదా ఫ్రెండ్స్. లేట్ ఎందుకు, ఈరోజు మన వీడియో ఏంటో చూసేద్దాం. చంద్రమానాన్ని అనుసరించే తెలుగువారు కొత్త సంవత్సరం ప్రారంభమైన సందర్భంగా జరుపుకునే పండుగే ఉగాది. తెలుగువారి నమ్మకం ఏంటంటే ఉగాది రోజునే బ్రహ్మ సృష్టిని ప్రారంభించాటరా, ఆ నమ్మకంతోనే కొత్త సంవత్సరం ప్రారంభమైన ఈ రోజును ఉగాది అని పిలుస్తారు. మన గ్రంథాల్లో వివరించిన ప్రకారం మనకు ఒక సంవత్సరం గడిస్తే అది బ్రహ్మకు ఒక రోజు, అలాగే మన ప్రతి ఉగాదికి బ్రహ్మకు ఒక రోజు మొదలవుతుంది. ఉగాదికి అసలు రూపం ఏంటి అంటే యుగ ఆది, అంటే దీన్నే యుగాది లేదా ఉగాది అని కూడా పిలుస్తారు. ఇక దీనికి సంబంధించిన మన పురాణ కథ ఏమిటి అంటే, పూర్వం సోమకాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద నుండి వేదాలను దొంగిలించి సముద్రంలో దాక్కున్నప్పుడు విష్ణుమూర్తి మత్స్యావతారం ఎత్తి అతనిని సంహరించి తిరిగి ఆ వేదాలను బ్రహ్మకు అప్పగించినది చైత్రశుద్ధ పార్జమీ రోజునట. మనం పురాణాలను పరిశీలిస్తే మహాభారత కాలంలో కూడా ఉగాది పండుగను జరుపుకోవడం అమలులోనే ఉన్నట్లు మనకి తెలుస్తుంది. అయితే వాళ్ళు మనం చేసుకుంటున్నట్లుగా ఈ పండుగను చైత్రశుద్ధ పార్థమి రోజున కాదండి, మకర సంక్రాంతి తరువాత రోజున జరుపుకునేవారు. పురాణాల్లో ఉగాది ప్రస్తావన తక్కువగానే ఉన్నప్పటికీ చైత్రశుద్ధ పార్థమికి మాత్రం చాలా ప్రాముఖ్యత ఉందండి. వసంత ఋతువు ఆగమనానికి ఇది ఒక సూచన మాత్రమే కాదు, చైత్రమాసంలో తొలి రోజును ఆనాటి ప్రజలు ఎంతో పవిత్రంగా భావించేవారు అనడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఉగాది పండుగను మన రాష్ట్రంలోనే కాదు మహారాష్ట్ర, అస్సాం, అలాగే కేరళ, అలాగే పంజాబ్ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను మనం చాంద్రమానాన్ని అనుసరించి జరుపుకుంటాం, వాళ్ళు సౌరమానాన్ని అనుసరించి జరుపుకుంటారు. పంజాబ్లో వైశాఖి అని, మహారాష్ట్రలో గుడి పదవ అని, అస్సాంలో దిరు అని, అలాగే కేరళలో కొల్లవర్షమని ఉగాదిని పిలవడం జరుగుతుంది. ఉగాది రోజున మనం ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని ఇల్లంతా శుభ్రం చేసి మామిడి తోరణాలు కట్టి అందంగా అలంకరిస్తాం, వేపూత పచ్చడి తిని పంచాంగ శ్రవణం చేస్తాం. అసలు ఈ ఆచారాల వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో చూడండి. పర్వదినాల్లో తైలంలో లక్ష్మీదేవి, అలాగే నీటిలో గంగామాత కొలువై ఉంటారని మన పెద్దల నమ్మకం. అందుకే పర్వదినాల్లో తలకి కొబ్బరి నూనె రాసుకొని తలస్నానం చేయమని వాళ్ళు మనకి చెబుతూ ఉంటారు. దీనివల్ల లక్ష్మీ గంగామాత అనుగ్రహం మనం పొందుతాము. మనం ఉగాది రోజున వేపపూత, మామిడి మొక్కలు, పంచదార, చింతపండు, అలాగే ఉప్పు, ఇలా అనేక పదార్థాలతో చేసిన ఉగాది పచ్చడిని తినడం జరుగుతుంది. ఉగాది రోజున ఆ సంవత్సరంలో ఎదురయ్యే ముఖ్యమైన సంఘటనలను జ్యోతిషశాస్త్రపరంగా వివరించే పంచాంగ శ్రవణాన్ని మనం వింటాం. పంచాంగ శ్రవణం శుభదాయకమని మన పెద్దలు భావిస్తారు. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం ఈ ఐదుటిని వివరించేదే పంచాంగ శ్రవణం.
వసంత ఋతువు అంటే కవులకు ఎంతో ఇష్టం. వసంత ఋతువుపై ఎందరో కవులు ఎన్నో కవితలు రాశారు. ఆనాటి కవులలో ఉన్న కవితాస్ఫూర్తిని బయటపెడుతూ ఈనాటి కవులు తాము రాసిన కవితలను వినిపిస్తూ ఉంటారు. దీనినే కవి సమ్మేళనం అని కూడా అంటారు. ప్రతి ప్రధాన పట్టణాల్లోనూ నగరాల్లోనూ కవి సమ్మేళనాలు జరుగుతూ ఉంటాయి. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఈరోజు ఉగాది స్పెషల్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తుంది మీ కరుణ. అంతవరకు చూస్తూనే ఉండండి. జోస్ కరుణ. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టుడే. మరొక్కసారి మీ అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు.